Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అరగంటలో సీన్ మార్చేసిన మోడీ టీడీపీ జనసేన పొత్తుకు బ్రేక్ పడినట్లే. ఏపీలో ప్రధాని మోడీ పర్యటనకు ముందు ఒక విధమైన రాజకీయ పరిస్థితి ఉంటే ఆయన పర్యటన తర్వాత రాజకీయ మరోలా మారిపోయిందని తెలుస్తోంది. మోడీ పర్యటనకు ముందు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ ఊగిపోయాడు. సేమ్ అదే టైప్లో చంద్రబాబు వ్యవహరించాడు. కానీ మోడీ విశాఖకు వచ్చి పవన్తో భేటీ అయ్యాక పవన్ కానీ చంద్రబాబు కానీ పొత్తుల మాట ఎత్తడం లేదు. బీజేపీ కూడా సైలెంట్గానే ఉంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి మీడియాతో మాట్లాడిన మాటలే కాదు, ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీ సభలో అన్న మాటలు కూడా రాజకీయ వర్గాలలో హీట్ పెంచేస్తున్నాయి. వీరి మాటల వెనుక ఉన్న అర్థం ఏంట్రా బాబు అని ఎవరికి వారే లెక్కలు తీస్తున్నారు. కొన్ని రోజుల క్రిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆంధ్ర రాజకీయ ముఖచిత్రం మారుతుందని ప్రకటించారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవ్వడమే కాకుండా అధికార పార్టీకి ఇక నా దెబ్బ ఏంటో రుచి చూపిస్తానని చెప్పు చూపించి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చాడు. ఈసారి మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా వైసీపీని ప్రతి విషయంలోనూ ఇరుకున పెడుతూ యుద్ధానికి సమరశంఖం పూరించారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ విశాఖ పర్యటన ఖరారు కావడం, జనసేన అధినేతకు ప్రత్యేకంగా పిలుపు రావడంతో పవన్ కళ్యాణ్ చెప్పిన రాజకీయ ముఖచిత్రం మాటలు రాష్ట్ర ప్రజలకు గుర్తుకొచ్చాయి. దాదాపు అరగంటకు పైగా ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగాయి. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అన్నదానిపై ఇటు బీజేపీ నుంచి కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి విపక్షం కోసం ప్రయత్నిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్కు ప్రధాని మోడీ వైజాగ్ పర్యటనలో రోడ్ మ్యాప్ దొరికిందా? ఆ రోడ్ మ్యాప్ ఆధారంగానే ప్రస్తుతం ముందుకెళ్లేందుకు జగన్ ప్రయత్నాలు ప్రారంభించారా? ఈ రోడ్ మ్యాప్లో ఉమ్మడి విపక్షానికి బదులు బీజేపీ జనసేనతో కూడిన పరిమిత విపక్షాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారానే 2024 ఎన్నికలలో లబ్ధి పొందాలని మోడీ సూచించారా? ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో తిరిగి జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందన్న సంకేతాలు ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఈ మేరకు వైసీపీకి వ్యతిరేకంగా ఉమ్మడి విపక్షాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో టీడీపీని కూడా భాగస్వామిని చేద్దామని బీజేపీకి ప్రతిపాదిస్తున్నారు. ఇందుకోసం రోడ్ మ్యాప్ ఇవ్వమని బీజేపీని కూడా కోరుతున్నారు. అయితే ప్రధాని మోడీ వైజాగ్ టూర్లో ఈ మేరకు పవన్కు క్లారిటీ ఇచ్చేసినట్లే తెలుస్తోంది. ప్రస్తుతానికి టీడీపీతో పొత్తు గురించి ఆలోచించవద్దని, బీజేపీ జనసేన మాత్రం కలిసి సాగుతాయని, వచ్చే ఎన్నికల నాటికి అవసరాన్ని బట్టి టీడీపీతో పొత్తుపై నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల ఉమ్మడి పోరుకు సహకరించాలని బీజేపీని కోరుతున్న పవన్ ఈ మేరకు తమ వంతుగా బీజేపీ జనసేన ఉమ్మడి పోరుకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే ప్రధాని మోడీ మాత్రం టీడీపీతో కలిసి పోరాటం చేసే విషయంలో ఇప్పుడే ఏమీ చెప్పకపోవడంతో పవన్ కూడా పొత్తుల విషయంలో మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయారు. మోడీ పర్యటనకు ముందు హడావిడి చేసిన పవన్ చంద్రబాబు మోడీ పర్యటన తర్వాత పొత్తుల గురించి కానీ కలిసి పోరాటం చేయడం గురించి కానీ ఏమీ మాట్లాడడం లేదు.